హాయ్ వ్యూవర్స్, సిక్స్త్ వీక్ నామినేషన్స్లో ఉన్న 9 కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం 2 డేస్ మాత్రమే టైం ఉంది. సో ఈ 2 డేస్లో ఏమైనా జరగచ్చు, కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి తప్పకుండా ఓట్ చేయండి. ఇక హౌస్లో జరుగుతున్న బ్యాటరీ రీఛార్జ్ టాస్క్లో భాగంగా నిన్న ప్రోమోలో చూపించినట్టు వాసంతి, రోహిత్ వీరిద్దరిలో ఎవరో ఒకరు 2 వీక్స్ సెల్ఫ్ నామినేట్ అయితే బ్యాటరీ రీఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుందని బిగ్ బాస్ ఆదేశం ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా రోహిత్ సెల్ఫ్ నామినేట్ అవడం జరిగింది. రోహిత్ సెల్ఫ్ నామినేట్ అవడం కరెక్టా కాదా అన్నది మీ ఒపీనియన్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఫస్ట్ 2 ప్లేసెస్ అయితే అలాగే ఉన్నాయి. సుదీప 3rd ప్లేస్కి రావడం జరిగింది, అలాగే శ్రీసత్య 4th ప్లేస్కి రావడం జరిగింది. ఇక కీర్తి అయితే 5th ప్లేస్కి వెళ్ళింది. ఇక్కడ బాలాదిత్య నిన్నటి కాల్తో ఓటింగ్ చేంజ్ అయిపోయింది, తనైతే 6th ప్లేస్కి రావడం జరిగింది. అయితే బాలాదిత్యతో పాటు గీతు, రాజ్, మరీనా ఈ నలుగురికి ఓటింగ్ అనేది సేమ్ లెవెల్లో జరుగుతూ ఉంది, కాబట్టి ఈ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఇక ఇప్పుడు చూస్తున్న సైట్లో అయితే కీర్తి 2nd ప్లేస్లో ఉండగా ఆది 3rd ప్లేస్లో ఉన్నారు. గీతు, మరీనా 4-5 ప్లేసెస్లో ఉండగా రాజ్, ఆదిత్య, శ్రీసత్య ఈ ముగ్గురికి ఓటింగ్ సేమ్గా జరుగుతూ ఉంది. ఇక ఈ పోల్లో అయితే క్లియర్ కట్గా సుదీప డేంజర్ జోన్లో కనిపిస్తూ ఉంది. నిన్న వచ్చిన కాల్ బాలాదిత్యకి బూస్టర్ డోస్ అనే చెప్పాలి. ఇక ఓటింగ్ ఈ రోజు ఈవినింగ్కి ఇంకా పెరిగే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ వీక్ టాస్క్ సుదీపక్ కూడా ప్లస్ అనే చెప్పాలి. ఇక ఈ వీక్ టాస్క్లో ఎవరైతే బ్యాటరీ రీఛార్జ్ చేయడంలో సక్సెస్ అయ్యారో వారే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తూ ఉంది. సో అప్డేట్ రాగానే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.